ఇలా కూర్చోాలి వార్డు సభ్యులందరూ రావాలి కూర్చోండి. మన గ్రామ సర్పంచ్ గారికి ముందుగా మాట్లాడాలి. ముందటికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రావు వసంత గారికి చెప్పారు, మరియు జగన్మోహన్ రావు గారికి ఊరు పెద్దలు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్కు ప్లస్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు హరిదారం కార్యక్రమం జరపడం జరుగుతుంది. మధ్యలో మన ఊరు పెద్దలు జగన్మోహన్ రావు గారు జామ చెట్ల పంపిణీ, పండ్ల చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఊరూరుకు వంచుతున్నారు, ఇంటింటికి వంచుతున్నారు. ఈరోజు కావున అందరూ ఇంటింటికి జామ చెట్టు పెట్టుకుంటూ పండ్ల చెట్టు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. జామ చెట్టు దేనికోసం అంటే షుగర్ కోసం. జామకాయలు తింటుంటే జామాకులు పొద్దున నవ్వితే షుగర్ రాకుండా ఉంటుంది. కాబట్టి అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వసంత గారికి అలాగే జగన్మోహన్ గారికి, ఆయన జగన్మోహన్ రావు గారికి, ఎంపీటీసీలకు, ఇంకా సర్పంచ్ గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జామ చెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ ఇంటింటికి తీసుకొని గ్రామంలో ఇంటింటికి నాటగలరని కోరుకుంటూ ఒక ఆత్మీయ మీ మోతేకు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. జగన్మోహన్ రావు గారు ఇటువంటి కుటుంబం ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ సోదరులకు ఒకరికి పేరు పేరున నమస్కారాలు. స్వచ్ఛ హరిత మిషన్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న 23 రోజు అధికారికంగా లాంఛనం చేయబడింది. ప్రతి ఒక్కరు గ్రామ సర్పంచ్తో, కార్యదర్శితో పాటు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛత, సీఎం అంటే ముఖ్యమంత్రి గారు, స్వచ్ఛత అంటే పరిశుభ్రత పట్ల వాళ్లకు ఊరిలో ఉన్న కార్యదర్శి సర్పంచ్తో అవగాహన, మన ఇల్లే కాదు మన చుట్టూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎక్కడైతే మరుగుదొడ్లు అయితే అసంపూర్తి ఉన్నాయో వీటిని త్వరగా పూర్తి చేయాలి సెక్రటరీ గారు ఎవరైనా. అలాంటి వల్ల మల విసర్జన చేస్తే ఇంత అనారోగ్యాల పాలవుతారు గ్రామ ప్రజలు. అలాగే మురికి కాలువలు ఎక్కడైతే ఉంటాయో వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలి. అలాగే మన గ్రామం అలాగే పరిశుభ్రత ఫస్ట్ మెయిన్, పరిశుభ్రత పైన మనం శ్రద్ధ చూపితే గ్రామాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. అలాగే హరితహారం మనకు చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి కాబట్టి చెట్లు పెంచితే రైతులు పంటలు వండితే వారు ఆనందంగా ఉంటేనే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి చెట్లు శ్వాస మానవాళికి, జీవకోటి మనగడకు చెట్లు ప్రధాన కారణం కాబట్టి చెట్లను అధిక సంఖ్యలో పెంచుకొని మనం బ్రతకాలన్నా శ్వాసించి శోషించి మనం ముందు భయ తరాలకు మనతో పాటు మన పిల్లలకు కూడా ఒక గొప్ప సంపద ఏంటంటే హరితహారాన్ని మనం అందరం భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విధంగా గ్రామ ప్రజలందరూ ఇందులో భాగస్వాములై మన గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం, పరిశుభ్రత పాటిస్తూ ఇలా గ్రామాలన్నీ పచ్చగా ఉంటే రాష్ట్రం అంతా హరిత తెలంగాణగా మార్చుకుందాం. ఇందుకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు జగన్మోహన్ రావు గారు మాట్లాడతారు. మాట్లాడేందుకు భిన్నమైన ఏంటంటే మీరు చెట్లు తీసుకపోవడం ముఖ్యం కాదు, దానికి పెట్టి పరిరక్షించాల్సిన బాధ్యత మీదే. ఇవాళ ఒక 100 జామ చెట్లు హైవాస్తుంది సంబంధించిన పెద్ద కాయలు ఉంటాయి. ఇది సంవత్సరం వరకు 90 చెట్లన్నా ఉండాలని చెప్పి నేను చెట్లు ఇవ్వడమే కాదు ఇక్కడ పేరు రాసుకొని ఇవ్వడం జరుగుతుంది. నేను దాన్ని అప్పుడప్పుడు పర్యవేక్షిస్తుంటా. ఇప్పుడు దాని గురించి డాక్టర్ జగన్మోహన్ రావు గారు మాట్లాడారు. సర్పంచ్ గారు అందరికీ నమస్కారాలు, మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే మన మోతి ప్రజలందరూ ఇక్కడికి వచ్చినందుకు, ముఖ్యంగా యువకులు వచ్చారు చాలా సంతోషం. ఎందుకంటే యువకులతోనే మార్పులు తీసుకురావచ్చు. మీరు, మీ పిల్లలు, మీ ఆరోగ్యం బాగుండేందు కోసం కృషి చేయాలి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పరిశుభ్రత. ఇప్పుడు వసంత గారు చెప్పినట్టు పరిశుభ్రత, మన ఇల్లు లాగానే మన వీధిని కూడా చూడాలి. ఇప్పుడు అక్కడ బురద ఉంటుంది, అందరు చూసుకుంటూ పోతారు కానీ ఎవరు చేయరు. ఇప్పుడు అందరు కలిసి చేస్తే దాన్ని క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు
ఈ దోమలతో డెంగ్యూ ఫీవరు చికెన్ గున్యా అవన్నీ వస్తున్నాయి, అవి రాకుండా నిరాశన చేసుకోవచ్చు. ఇప్పుడు డిజీజ్ రోగాలు రాకుండానే చూడాలి. రోగాలు వచ్చిన తర్వాత డాక్టర్లు వెంబడి హాస్పిటల్ వెంబడి తిరిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వేవాళ్ళు మొదలు రాకుండానే చూడాలి. రాకుండా చూడాలంటే ముఖ్యంగా పరిశుభ్రమైన సురక్షిత నీళ్లు తాగాలి, పరిసరాలు బాగుండాలి, క్లీన్లీనెస్ శానిటేషన్ బాగుండాలి. తర్వాత ఈ చెడ్డ అలవాట్లు రాకూడదు. డ్రింకింగ్ చాలా మన తెలంగాణ చాలా ఎక్కువ ఉంది, దాంతో చాలా కుటుంబం చాలా నష్టం. భార్య సఫర్ అవుతుంది, పిల్లలు సఫర్ అవుతారు, మొత్తం జీవితమే అంత ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం అవి చిన్నపిల్లల నుంచి ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు మోటి నుంచి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా ర్యాంక్ ర్యాంక్లు అవ్వరు. ఇప్పుడు అవి ఇప్పుడు 10-20 సంవత్సరాలు తాగిన తర్వాత మనం ఏం చేయలేము మనం. అందుకోసం మనం ఈ పిల్లల నుంచి స్టార్ట్ కావాలి. ఆరోగ్యం గురించి కానీ సరైన ఆహారం తినాలని, ముఖ్యంగా వాళ్ళు పెరిగే టైం లోపల న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. ప్రోటీన్స్ ఎగ్స్ తినాలి. అలా చేస్తే చాలా రోగాలను ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏమైందంటే మనకు అన్ని ఆధునిక సౌకర్యాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి. ఇప్పుడు మొదటి నేను జగితాల నుంచి మొదటి ఈజీగా నడిచిపోతుంటు. ఇప్పుడు నడిచామంటే కూడా అన్నీ లేదు, అక్కడ అన్ని ఆటోస్ అయిపోయింది. అది సెడెంటరీ లైఫ్ అలవాటు వేసుకున్న తర్వాత కష్టం అన్నట్టు. ఇప్పుడు యాక్టివ్ ఉంటుంది, వాక్ చేస్తేనే మంచి మీకు నడవచ్చు. ఇది మొదటి జగితాల దూరం చాలా దూరం కాదు, అది చేయడం బెస్ట్. అయితే ఇప్పుడు ఈ స్కూల్ గురించి కూడా చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ దాన్ని ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు మూతి నుంచి జగితాలు వెళ్తారు. అది టీచర్స్ మంచివాళ్ళు ఉంటే మనకు ఎక్కడున్నా పర్లేదు, జగితాలని మూతగా మనకు నేను అయితే తప్పక సర్వవిధాలా ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోసం. తర్వాత ఇది స్కూల్ చిల్డ్రన్కు, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కు ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నాం. అది ఆపి క్లినిక్ అని ఉంది ఇక్కడ రోటరీ క్లబ్తో వర్కింగ్ విత్ చారి గారు ఉన్నారు ఇక్కడ. తర్వాత మంచాల కృష్ణ ఆపి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ అయిపోయింది అది అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వాళ్ళంతా ప్రెగ్నెంట్ లేడీస్తోని వాళ్ళ హెల్త్ గురించి మంచి పనిచేస్తున్నారు. మనము చూపిస్తే ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం చూడకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రోత్సాహం ఉండదు. అందుకోసం మీరు క్లినిక్ని వాడుకోండి. ఎవ్రీ వెన్స్డే ఫ్రీ చెకప్, ఫ్రీ మెడిసిన్స్. ఇక టెస్టింగ్ మళ్ళీ అవసరం కాబట్టి ప్రతిమ మెడికల్ కాలేజ్, ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ పంపిస్తాం. సో అందరూ మీరు సహకరించి సపోర్ట్ చేస్తే మేము మేము ఇంకా కొన్ని రోజులు కూడా డాక్యుమెంట్స్ తీసుకురావచ్చు, స్పెషలిస్ట్ని కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు జగిత్యాలు పోయి అన్ని ఖర్చు పెట్టుకునేవాళ్ళు, ఇనిషియల్ అవన్నీ మనమే చేసుకోవచ్చు. సో అందుకోసం మీరు సపోర్ట్ చేస్తే మాకు చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి వాడేది మీ చేతులెట్లు కడుక్కోవాలి, క్లీన్లీనెస్ కూడా చేసుకుంటుంది తప్పకుండా. సో మీరందరూ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ ఆల్ అవర్ లీడర్షిప్, జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వి ఆల్ కమ్ టుగెదర్. అది ఫస్ట్ అండ్ కమింగ్ టుగెదర్ ఈజ్ ఎ బిగినింగ్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ ఎ ఇంప్రూవ్మెంట్, సక్సెస్ ఈజ్ గ్రూప్ ఎఫర్ట్. ఇది చాలా మోతే గ్రామం అనేది చేసుకున్నటువంటి పుణ్యమైన భావిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రావు గారు లాంటి డాక్టర్ ఉండడం ఒక పెద్ద దిక్కుగా ఉండడం అనేది, మరి మన జగిత్యాల ఊరికే కాదు, మా మూతే ఊరికే కాదు, జగిత్యాల కూడా మొన్న హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి 3.5 లక్షలు పెట్టి వారు ఐవిఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ బోర్డును ప్రజెంట్ చేయడం జరిగింది పర్సనల్గా. నాకు తెలిసి కరీంనగర్ జగిత్యాల జిల్లాలో చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా అంత మంచి ఎక్విప్మెంట్ లేదు. బెన్క్యూ ప్రొజెక్టర్, హెచ్పి హై ఎండ్ కంప్యూటర్,
ఒక్కొక్కటి 175,000 యూనిట్ అంటే దాదాపు 3.5 లక్షల యూనిట్ ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఏదో మా కంటి తుడుపు చర్యగా పెడతారు, కానీ ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ఎవరు ఇవ్వలేదు. అంటే ఆ పిల్లలు ఈ ఎక్విప్మెంట్ వస్తుందని చిన్న చెప్పడంతో 240 మంది ఇంకా వారు చాలా చాలా విషయాలు క్లుప్తంగా చెప్పారు, కానీ చాలా విషయాలు చెప్పారు. శారీరకం మన పిల్లలకు టీవీలు చూడడం వలన తర్వాత పోతే ఈ మన ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్లో విచిత్రం ఏంటంటే క్రికెట్ కూడా స్మార్ట్ ఫోన్లోనే ఆడుతున్నారు పిల్లలు. బయట పోయి ఆడుకుంటారు అంటే కబడ్డీ దాంట్లోనే ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, బిలియర్డ్స్ కూడా దాంట్లోనే ఆడుతున్నారు. అంటే వాళ్ళకి వేరే ప్రపంచం లేదు, కూర్చున్న కాడనే ఆడడం వలన మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలు రావడమే కాకుండా శరీరం వీక్ అయిపోయి వారు ఇంతకుముందే వారికి వారితో మేము మాట్లాడుకున్నప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్సివ్ లాంటి జబ్బులు కూడా మనం శారీరకంగా కనుక కష్టపడి ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం చిన్నపిల్లల నుంచి నేర్పించినట్టయితే మరి రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు చాలాసేపు ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినప్పుడు చర్చించడం జరిగింది. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచో శారీరక శ్రమ మనం మీ అందరికీ మంచి మంచి వాడు చెప్పారు, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. మోతేదాకా వాళ్ళు నడుచుకుంటా పోతుండే అని చెప్పారు. ఇప్పుడు మోతేదాకా కాదు, మనం అక్కడ గేట్ ఉంటే గేట్ తీసుకొని చేయితోని ఎట్లా అని ఆ బండి ఇంటిదాకా లోపడంగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి యువతలో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది, దాంట్లో ఉంది. కాబట్టి మనం శరీరంగా చేసే వ్యాయామం గురించి మరి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసి ఈ మొక్కలను నాటడం కానీ ఇవన్నీ ఎడ్యుకేట్ చేసి పిల్లలను ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తీర్చిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు. చిన్న మొక్కలు అయితే ప్రాబ్లం అయితే కానీ కొంచెం పెరిగే స్టేబుల్ అయిన మొక్కలను తీసుకొస్తాం మేడం. మీరు కరీంనగర్ కూడా తీసుకొచ్చాం. శంకర్ ప్లాంట్.